హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోర్త్ ఏజ్. ఎలక్షన్స్ అంటే ఏంటి, ఈ ఎలక్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, అసలు ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, మీ ఓటుని ఏ ఎలక్షన్స్కి వేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలక్షన్స్ గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా డెమోక్రసీ అంటే ఏమిటో తెలుసుకోవాలి. డెమోక్రసీ అంటే ఓ గవర్నమెంట్లో ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ కలిసి ఓ అధికారిని ఎంచుకోవడం. ఎలక్షన్స్ అంటే కూడా అలాంటిదే. ప్రజలంతా కలిసి ఓ దానిని లేదా ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం లేదా నిర్ణయం తీసుకోవడాన్ని ఎలక్షన్స్ అంటారు. ఈ ఎలక్షన్స్ అనేది 17th century నుంచే ఉంది. దీనిని ఓ ఆఫీసు లేదా కంపెనీస్లో అధికారులను ఎంచుకోవడానికి స్టార్ట్ చేశారు. ఈ ఎలక్షన్స్ ఏ విధంగా జరుపుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలక్షన్స్లో 5 stages ఉంటుంది. ఎన్నికల నియోజకవర్గం, ఓటర్ల లిస్ట్, అభ్యర్థుల నామినేషన్స్, పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. ఇందులో మొదటిది ఎన్నికల నియోజకవర్గం. ఏ ప్రాంతంలో అయితే ఎన్నికలు జరపబడతాయో ఆ ప్రాంతాలను నియోజకవర్గాలుగా ఏర్పరుస్తారు. ఓటర్ల లిస్ట్, ఆ ప్రాంతంలో ప్రజలకు ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారిని ఓటర్ల లిస్టుల్లో చేరుస్తారు. అభ్యర్థుల నామినేషన్, ఎవరికైతే ఎన్నికల్లో నిర్బలని అని అనుకుంటారో వాళ్ళు ఎలక్షన్స్ కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లను నామినేషన్ చేసుకోవాలి. అదనంగా కొంత అమౌంట్ని రిజిస్ట్రేషన్ ఫీ కింద కట్టాల్సి వస్తుంది. క్యాంపెయిన్, నామినేషన్ వేసిన తర్వాత ఎలక్షన్స్ డేట్ను రిలీజ్ చేసినప్పుడు ఆ ఎలక్షన్స్ డేట్కి 2 వారాల ముందు వరకు మాత్రమే ప్రజలు అంటే ప్రచారం చేయాలి. ఇక పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, దీనిని ఎలక్షన్స్ డే అని కూడా అంటారు. ప్రజలు ఎవరైతే ఓటు కలిగి ఉంటారో వారు ఎలక్షన్స్ బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభ్యర్థులకు ఎలక్షన్స్ కమిటీ ఇచ్చిన ఈవీఎం మిషన్లో ఓటు వేస్తారు. ఈ ఓటు వేసిన ఈవీఎం మిషన్స్ని సేఫ్ అయిన ప్లేస్లో ఉంచి కొన్ని రోజుల తర్వాత కౌంట్ చేసి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. డైరెక్ట్గా ప్రజలు వేసిన ఓటు వల్ల గెలిచిన వారిని లోక్సభ మెంబర్స్ అంటారు. వీళ్ళకి 5 సంవత్సరాల కాల పరిమితి. వీరికి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా విధులను సరిగా నిర్వర్తించకపోయినా వెంటనే బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి వీరిని టెంపరీ హౌస్ మెంబర్స్ అని అంటారు. ఈ లోక్సభ మెంబర్స్ ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళని రాజ్యసభ మెంబర్స్ అని అంటారు. వీరికి 6 సంవత్సరాల కాల పరిమితి. కాబట్టి వీళ్ళని పర్మనెంట్ హౌస్ మెంబర్స్ అని అంటారు. ఇలా మన భారత ఎన్నికలు ఎన్ని డివిజన్స్గా విభజించబడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విలేజ్ లెవెల్లో సర్పంచ్, వైస్ సర్పంచ్ కార్యక్రమాలను నిర్వర్తించడానికి లేదా ఆ గ్రామం డెవలప్ చేయడానికి పవర్స్ ఉంటాయి. మండల లెవెల్లో ఎమ్మెల్యేలకి పవర్స్ ఉంటాయి. కార్పొరేషన్ని డెవలప్ చేయాలన్నా లేదా ఏదైనా కార్యక్రమాలను చేపట్టాలన్నా మేయర్స్కి కంట్రోల్ ఉంటుంది. జిల్లా స్థాయికి ఎంపీలకు పవర్స్ ఉంటాయి. మరి రాష్ట్ర విషయానికి వస్తే మీకు తెలిసిందే, చీఫ్ మినిస్టర్కి అన్ని పర్మిషన్స్ ఉంటుంది, అన్ని కంట్రోల్స్ ఉంటుంది. ఈయన తన రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. ఇకపోతే వీరందరికీ పైన మన దేశానికే మంత్రి, ప్రైమ్ మినిస్టర్. వీరికి మొత్తం దేశంపైనే కంట్రోల్ ఉంటుంది. అంతేకాకుండా అన్ని డిఫెన్స్ కూడా ఇతని కౌన్సిల్లో ఉంటుంది. పిఎం పూర్తి దేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. మీ దగ్గర ఓటు హక్కు ఉంటే మీరు ఎవరికైతే ఓటు వేయాలో తెలుసుకుందాం. గ్రామస్థాయిలో అయితే సర్పంచ్, వైస్ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు ఎమ్మెల్యే మెంబర్స్కి వేయవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో అయితే ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్స్కి వేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై బై.